అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీసైట్ ఈ రోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి వంటి అన్ని అప్డేట్స్ గురించి మనం పూర్తి వివరాలను అయితే తెలుసుకుందాం దీని తర్వాత ఒక గంటలో కనుక చూసుకుంటే మీకు అప్లికేషన్ అనేది ఏ రకంగా ఎడిట్ చేసుకోవాలి దాని తర్వాత ఎడిట్ చేసుకునేటువంటి సందర్భంలో ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలో క్లియర్గా ఆ వీడియోలో నెక్స్ట్ ఒక గంట తర్వాత మీకు ఈ వీడియో అనేది వస్తుందండి క్లియర్గా మీకు వివరించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను తొందరపడి ఎవరు కూడా ఈ రోజే మీరు ఎడిట్ చేసుకోవాలని తొందరపడి తప్పులు చేసే ప్రయత్నం అయితే చేయకండి ఇప్పుడు నేను దీనికి సంబంధించిన కొన్ని వివరాలను అయితే అంటే మీరు ఎడిట్ చేసుకునేటువంటి సందర్భంలో మనకి ఏ అంశాలను ఎడిట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉందో అవి క్లియర్గా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను ఆల్రెడీ అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు ఏమీ తప్పులు లేవనుకున్నటువంటి వాళ్ళు కూడా మళ్ళీ ఒకసారి మీరు అప్లై చేసుకున్నటువంటి అప్లికేషన్ ఫామ్ని మీరు రీచెక్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఏవైనా తప్పులు ఉంటే మళ్ళీ ఎడిట్ చేసుకోవడానికి మనకు అవకాశం అయితే ఉండదు మళ్ళీ మళ్ళీ రాదు కాబట్టి ఈ ఒక్కసారి అవకాశం ఇచ్చింది కాబట్టి అన్ని అంశాలని మనం క్లియర్ తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ముందుగా ఈ రోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అంశాలని కవర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వీడియోలో మీకు దానికి సంబంధించి ఎక్ ఎక్స్క్లూజివ్గా దానికి సంబంధించిన వీడియో అనేది అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఇక మన మొదటి అప్డేట్లోకి వెళ్తే కనుక ముగిసిన డిఎస్సి అప్లికేషన్లు అత్యధికంగా హైదరాబాద్లో పద్నాలుగు వేలు అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం ఇక్కడ కేటగిరీ వారిగా స్కూల్ అసిస్టెంట్ కనుక చూసుకుంటే పదిహేడు వందల ముప్పై తొమ్మిది ఉంటే మొత్తంగా పోస్టులు తొంభై తొమ్మిది వందల ముప్పై ఒక్క అప్లికేషన్లు అయితే వచ్చాయి ఎస్జిటికి సంబంధించి ఇరవై ఐదు వందల ఐదు పోస్టులు అన్ని మీడియమ్స్ కలిపి ఉన్నాయండి ఇందులో అరవై ఆరు 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 వేల మూడు వందల అప్లికేషన్లు అయితే వచ్చాయి లాంగ్వేజ్ పండితుకు సంబంధించి ఆరు వందల పదకొండు ఉంటే మొత్తంగా పన్నెండు వేల మూడు వందల ముప్పై తొమ్మిది అప్లికేషన్లు అయితే వచ్చాయి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్కి సంబంధించి నూట అరవై నాలుగు ఉంటే ఆరు వేల ఎనిమిది వందల యాభై ఆరు దరఖాస్తులు అయితే రావడం జరిగింది మొత్తంగా చూసుకుంటే ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులకు ఒక లక్ష డెబ్బై ఏడు వేల ఐదు వందల రెండు పోస్టులు అయితే అప్లికేషన్లు అయితే రావడం జరిగింది ఎడిట్ ఆప్షన్ సంబంధించిన సౌకర్యం అయితే మనకి ఇవ్వడం జరిగింది ఈ రోజు నుంచి ఆల్రెడీ మనకు అఫీస్ సైట్ లో కనుక చూసుకుంటే ఆల్రెడీ యాక్టివేట్ అయిందండి దానికి సంబంధించి మనం క్లియర్ గా చూడొచ్చు ఈ రకంగా ఎడిట్ ఆప్షన్ అనేది వచ్చేసింది దీనిపైన క్లిక్ చేసుకుంటే ఇక్కడ మన యొక్క పేమెంట్ ఐడి అనేది ఎంటర్ చేయాలి దాని తర్వాత లేదంటే మీ ఆధార్ కార్డు లేదంటే మనకి ఇక్కడ క్యాటగిరీ ఆఫ్ ది పోస్ట్ మీడియం ఆఫ్ పోస్ట్ ఎంటర్ చేసేసి గెట్ డీటెయిల్స్ అని కొడితే మీ డీటెయిల్స్ వస్తాయి తర్వాత నెక్స్ట్ మీరు ఎడిట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు దానికి సంబంధించి క్లియర్గా వీడియో అందిస్తాను ముందుగా అయితే ఇక్కడ చూసుకుంటే ఎడిట్ ఆప్షన్ చేసుకునేటువంటి సందర్భంలో మనం ఏవైతే అప్లికేషన్ చేసేటువంటి సందర్భంలో ఫిల్ చేసామో అంటే పేమెంట్ చేసినటువంటి సందర్భంలో చేసినటువంటి నేమ్ కానీ డేటా బర్త్ కానీ పోస్ట్ అప్లైడ్ డిస్ట్రిక్ కానీ ఇవన్నీ కూడా ఏమీ చేంజ్ కావండి ఫాదర్ నేము మదర్ నేము దాని తర్వాత క్యాస్ట్ కానీ మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో మన టెట్కు సంబంధించి డీటెయిల్స్ మన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ కాలేజీ నేము ఈ రకమైనటువంటి అంశాలను మాత్రమే మనం ఎడిట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది మేజర్ అంశాలు ఉంటాయి కదా ఆ మేజర్ అంశాలు అయితే ఇక్కడ నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఏ దాని తర్వాత మీరు ఇచ్చినటువంటి మీ యొక్క మొబైల్ నెంబర్ కానీ ఇవి మీ యొక్క కేటగిరీ మీ బీసీనా లేదంటే ఎస్సీనా ఎస్టీనా ఈ కేటగిరీని చేంజ్ చేసుకోవడానికి మనకి ఇక్కడ అవకాశం అయితే లేదు కేవలం మనం ఏవైతే ఫీ పేమెంట్ చేసిన తర్వాత ఫిల్ చేసామో వాటిని మాత్రం మనకు ఎడిట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారు క్లియర్గా దానికి సంబంధించిన వివరాలను మీకు వీడియోలో అందిస్తాను దీని తర్వాత నెక్స్ట్ అదే వీడియో వస్తుంది నేను మీ అందరికీ ఇచ్చేటువంటి సలహా ఏంటి అంటే మళ్ళీ తొందరపడి తప్పులు చేయకండి ఒక రెండు రోజులు లాగండి ఎందుకంటే ఐదు రోజులు టైం ఉంది కాబట్టి ఈ రోజంతా క్లియర్గా చూసుకోండి వీడియోస్ని చూడండి ఏ రకంగా ఎడిట్ చేయాలి అనేటువంటి అంశాన్ని చూసుకున్న తర్వాత మీరు క్లియర్గా ఎడిట్ చేసుకునేటువంటి సదుపాయం అయితే మీకు ఉంటుంది టైం ఉంది కాబట్టి మళ్ళీ తప్పులు చేసేటువంటి ప్రయత్నం చేయకండి మళ్ళీ బాధపడేటువంటి ప్రయత్నం అయితే చేయకండి ఇక్కడ మీకు ఈ అవకాశం కనుక చూసుకుంటే ఫస్ట్ నవంబర్ అంటే ఈ రోజు నుంచి మనకు ఐదవ తేదీ వరకు అయితే మనకు అవకాశం అయితే ఉంది ఈ సవరణకు అవకాశం అయితే ఉంటుంది దీనికి సంబంధించిన అంశం అదేవిధంగా పరీక్షకు సంబంధించిన తేదీలను కూడా ప్రకటించాలని రావుల రామ్మోహన్ రెడ్డి గారు అయితే డిమాండ్ చేయడం జరిగింది ఎన్నికల కారణంగా వాయిదా పడినటువంటి డిఎస్సి పరీక్షల రీషెడ్యూల్ తేదీలను ప్రకటించాలని తెలంగాణ రాష్ట్ర డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం అయితే అధ్యక్షుడు రావుల రామ్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేశారు ఫిబ్రవరిలో నిర్వహిస్తామని అధికారిక ప్రకటన చేసి తుది తేదీ తేదీలు వెల్లడించాలని విద్యాశాఖ కమిషనర్ అయితే కోరడం కమిషనర్ గారిని అయితే కోరడం జరిగింది ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి తేదీలు ఇస్తే కనుక అందరూ కూడా క్లియర్గా ఎలాంటి ఇబ్బంది లేకుండా చదువుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి వీలైనంత త్వరగా మీరు పరీక్షలకు సంబంధించిన తేదీలు ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఇక్కడ హైదరాబాద్ నుంచి అత్యధికంగా పద్నాలుగు వేల ఒక వంద ఎనభై ఏడు వచ్చినాయి జిల్లాలోనే అధికంగా చూసుకుంటే మూడు వందల యాభై ఎనిమిది ఉపాధ్యాయ పోస్టులు ఉన్నాయి ఆల్రెడీ మనం దీనికి సంబంధించిన అంశాలు నిన్న చూసాం డిఎస్సి రాత పరీక్షల తేదీలను ప్రకటించాలని మరో న్యూస్ పేపర్లో కూడా ఇదే అంశం అయితే కవర్ కావడం జరిగింది దాని తర్వాత కనుక చూసుకుంటే పద్నాలుగు నుంచి డిఎడ్ ఫైనల్ టీపీ అండి ఇక్కడ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఫైనల్ లెసన్ టీపింగ్ ప్రాక్టీస్ అయితే షెడ్యూల్ అయితే విడుదలైంది రెండు వేల ఇరవై రెండు ఇరవై నాలుగు బ్యాచ్ విద్యార్థులకు నవంబర్ పద్నాలుగు నుంచి ఇరవై ఐదు వరకు నిర్వహించనున్నట్లయితే ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు అయితే తెలిపారు టెక్నికల్ టీచర్స్ సర్టిఫికేట్ ఫలితాలు కూడా విడుదల కావడం జరిగింది టెక్నికల్ టీచర్స్ సర్టిఫికేట్ కోర్సుకు సంబంధించినటువంటి థియరీ పరీక్షల ఫలితాలు అయితే విడుదలయ్యాయి ఆగస్టులో నిర్వహించినటువంటి ఈ పరీక్షల ఫలితాలను అయితే అఫీషియల్ సైట్ ద్వారానైతే ఇక్కడ ఉంది కదా ఈ సైట్ ద్వారా అయినైతే సైట్లో పొందుపరిచినట్లయితే దీనికి సంబంధించిన అంశం అయితే పేర్కొనడం జరిగింది ఇంట్రెస్ట్ అవకాశం ఎవరికైతే దీని అవసరం ఉందో దాన్ని వాళ్ళు చూసుకునే ప్రయత్నం అయితే చేయండి దాని తర్వాత కమ్ మెరిట్ స్కాలర్స్ స్కాలర్షిప్స్కు ఆహ్వానము అనేటువంటి అంశాన్ని చూస్తున్నాం ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదివే విద్యార్థుల కోసం ఉద్దేశించినటువంటి నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ కనుక చూసుకుంటే ఎనిమిదో తరగతి చదివే విద్యార్థుల కోసం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ప్రకటన అయితే వెలువడింది ఈ స్కీమ్కు ఎంపికైన వారికి తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్ వరకు వరుసగా నాలుగేళ్ల పాటు ప్రతీ నెల రూపాయలు వెయ్యి స్కాలర్షిప్ అయితే అందుతుంది అర్హత పరీక్షలో చూపినటువంటి ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను అయితే ఎంపిక చేస్తారు ఇందుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అర్హులైన విద్యార్థుల నుంచి అయితే దరఖాస్తులను అయితే ఆహ్వానిస్తుంది మీన్స్ కమ్ మెరిట్ కా స్కాలర్షిప్లకు సంబంధించి పూర్తి వివరాలు అనేటువంటి అప్డేట్ అయితే చూస్తున్నాం మీ దగ్గరలో ఉన్నటువంటి పిల్లలకు గవర్నమెంట్ స్కూల్లో చదివేటువంటి పిల్లలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా తెలియని వాళ్ళకు తెలిసే తెలియజెప్పే ప్రయత్నం అయితే చేయండి ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభావంతులైనటువంటి పేద విద్యార్థులకు ఆర్థిక చేయతను అందించి ఉన్నత విద్య దిశగా ప్రోత్సహించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ స్కీమ్ను అయితే ప్రారంభించింది కేంద్ర విద్యాశాఖకు సంబంధించిన స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ విభాగం ఈ స్కాలర్షిప్లను అయితే అందిస్తుంది ఈ స్కీమ్కు అయినటువంటి విద్యార్థులు నాలుగేళ్ల పాటు నెలకు రూపాయలు వెయ్యి చొప్పున ఏడాదికి రూపాయలు పన్నెండు వేల ఆర్థిక ప్రయోజనాన్ని అయితే పొందొచ్చు దీనికి సంబంధించిన అంశం అయితే చూడొచ్చు నెలకు వెయ్యి రూపాయల చొప్పున ఏడాదికి పన్నెండు వేల ఆర్థిక ప్రయోజనాన్ని అయితే దీనికి పొందడానికి అవకాశం అయితే ఉంది ఇక్కడ ఇది దీనికి సంబంధించినటువంటి అర్హతలు ప్రభుత్వ ప్రభుత్వ అనుబంధ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు ఈ అయితే దరఖాస్తు చేసుకోవచ్చు ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులు దరఖాస్తు అర్హులు వీరి ఏడవ తరగతి పరీక్ష లో యాభై ఐదు శాతం అయితే ఉత్తీర్ణతో పాస్ కావాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఎస్సీ ఎస్టీలు అయితే యాభై శాతం మార్కులు వచ్చినా సరిపోతుంది మిగిలిన కేటగిరీ వల్ల అయితే యాభై ఐదు శాతం మార్కులు అయితే రావాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది తల్లిదండ్రుల వార్షిక ఆదాయం మూడున్నర లక్షలకు మించకూడదు ఇక్కడ ప్రైవేటు పాఠశాలలు కేంద్రీయ విద్యాలయాలు జవహర్ నవోదయ విద్యాలయాలు ప్రభుత్వ గురుకులాలు వసతితో కూడినటువంటి సంక్షేమ పాఠశాలలో చదువుతున్న వారు ఈ స్కా స్కాలర్షిప్కు అనర్హులు అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం రాష్ట్రాల వారిగా విద్యార్థుల ఎంపిక చేస్తారు ఇందుకోసం రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు ప్రత్యేకంగా పరీక్ష నిర్వహిస్తాయి ఇలా ఎంపికైన విద్యార్థుల జాబితాను కేంద్రానికి పంపుతారు ఇది ఎగ్జామ్ అయితే ఉంటుందండి ఎగ్జామ్ రాసినటువంటి వాళ్లకు అందులో మెరిట్ సాధించినటువంటి వాళ్ళకైతే దీనికి సంబంధించి అయితే స్కాలర్షిప్ అయితే ఇస్తారు ఇక్కడ స్కాలర్షిప్ల ఎంపిక కోసం రాష్ట్ర స్థాయిలో రెండు పేపర్లు మ్యాట్ సాట్ రాత పరీక్షలు నిర్వహిస్తారు రెండు పేపర్ పరీక్ష కనుక చూసుకుంటే నూట ఎనభై మార్కులకైతే ఉంటుంది ఇందులో పేపర్ వన్లో తొంభై ప్రశ్నలు పేపర్ టూలో తొంభై ప్రశ్నలు అయితే ఉంటాయి ప్రతి ప్రశ్నకు కనుక చూసుకుంటే ఒక ఒక మార్కు చొప్పున నూట ఎనభై ప్రశ్నలు అయితే ఉంటాయి దీనికి సంబంధించినటువంటి పేపర్ వన్లో ఏముంటాయి పేపర్ టూలో ఏముంటాయి అనేటువంటి అంశం అయితే ఇచ్చారు స్క్రీన్ షాట్ తీసుకోండి లేదంటే మన గ్రూప్లో కూడా దీన్ని షేర్ చేస్తాను తుది ఎంపిక రాత పరీక్షలో జిల్లా ఇలా రాత పరీక్షలో ఎంపికైన విద్యార్థుల జాబితా నుంచి అయితే మెరిట్ రిజర్వేషన్ ప్రకారం అయితే స్కాలర్షిప్లకైతే ఎంపిక చేస్తారు వీరికి తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్ రెండో సంవత్సరం దాకా ప్రతి నెల ఇక్కడ వెయ్యి చొప్పున విద్యార్థి బ్యాంకు ఖాతాలో పడుతుంది తొమ్మిదో తరగతి నుంచి నెక్స్ట్ మనకు ఇంటర్ వరకు అయితే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించినటువంటి అయితే చూసుకోవచ్చు నెక్స్ట్ దరఖాస్తు విధానము ఆన్లైన్ ద్వారానైతే మీరు దరఖాస్తు చేసుకోవాలండి ప్రింటెడ్ నామినల్ సంబంధించిన ధృవపత్రాలు సంబంధిత జిల్లా డిఓ కార్యాలయాల్లో నాలుగో లోపయి అందజేయాలి అన్నారు కానీ ఇక్కడ ఇది పరీక్షను తెలంగాణ ముప్పై మూడు జిల్లాలో రెవెన్యూ డివిజన్ రెవెన్యూ డివిజన్ హెడ్ క్వార్టర్స్లో నిర్వహిస్తారండి ఇక్కడ ముప్పై మూడు జిల్లాల్లోనైతే ఉంటుంది దరఖాస్తుకి చివరి తేదీ ముప్పై ఒకటి అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు కానీ దీనికి సంబంధించి ఎక్స్టెండ్ అయితే చేయడం జరిగింది ఇక్కడ గడువు తేదీని నవంబర్ ఎనిమిది వరకు అండి మెరిట్ స్కాలర్షిప్లకు సంబంధించి నేషనల్ కమ్ మెరిట్ స్కాలర్షిప్లకు సంబంధించి ఎనిమిదో తారీఖు వరకు అయితే దీన్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఏడవ తేదీ లోపు ఫీజు చెల్లించాలి కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీ దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు తెలిసినటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ఇది ఉపయోగపడే స్కీమ్ కాబట్టి తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి తర్వాత ఇక్కడ డిఆర్టీకి ఎడిట్ ఆప్షన్ అనేటువంటి అంశం ఆల్రెడీ మనకు అందరికీ తెలిసిందే అయితే నిన్న కొన్ని జిల్లాలను అయితే మనం మిస్ చేయడం జరిగింది అంటే మిస్ చేయడమేని కాదు ఇక్కడ జేజీఎల్ అంటే మనము జోగులాంబ అనేది నేనేమన్నానంటే గద్వాల్ అన్న మన సారీ అన్నాను కాబట్టి ఒకసారి మళ్ళీ ఒకసారి క్లియర్గా చూసుకునే ప్రయత్నం అయితే ఇద్దాం అన్నీ కాదు జగ జోగులాంబ గద్వాలకు సంబంధించిన అంశము నిన్న మిస్ అయినటువంటి స్కూల్ అసిటెంట్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి అంశాలను అయితే మనం క్లియర్గా చూసే ప్రయత్నం అయితే ఇద్దాం ఇక్కడ సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి జోగులాంబ జిల్లాకు సంబంధించి అయితే మొత్తంగా ఇరవై ఐదు వందల పదహారు అప్లికేషన్లు అయితే రావడం జరిగింది జోగులాంబ గద్వాల్ సంబంధించి ఇక్కడ JJTL లాంటి జగిత్యాలండి దీనికి సంబంధించి జగిత్యాల జిల్లాలో తొమ్మిది వందల అరవై ఏడు అప్లికేషన్లు అయితే రావడం జరిగింది అయితే ఇక్కడ నిన్న స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ అయితే మిస్ అయిందండి ఆదిలాబాద్ జిల్లాలో రెండు వందల ఏడు అప్లికేషన్లు అయితే వచ్చాయి స్కూల్ అస్టెంట్ ఇంగ్లీష్ కుమరంభీంకు నలభై తొమ్మిది మంచరాలకు సున్నా నిర్మల్లో సున్నా నిజామాబాద్లో నూట నలభై పెద్దపల్లిలో డెబ్బై ఒకటి జయశంకర్ భూపాలపల్లిలో సున్నా భద్రాద్రిలో సున్నా మహబూబాద్లో సున్నా వరంగల్లో రెండు వందల నలభై ఐదు హన్మకొండలో నూట ఇరవై ఎనిమిది కరీంనగర్లో నూట నాలుగు రాజన్న సిరిసిల్లాలో నలభై ఏడు కామ రెడ్డిలో నలభై ఏడు సంగారెడ్డిలో నాలుగు వందల నలభై ఒకటి అదేవిధంగా మెదక్లో చూసుకుంటే సున్నా సిద్దిపేటలో సున్నా జనగాంలో సున్నా మేడ్చల్లో రెండు వందల యాభై ఆరు హైదరాబాద్లో మూడు రంగారెడ్డిలో ఒకటి వికారాబాద్లో ఐదు వందల ఇరవై ఎనిమిది వనపర్తిలో సున్నా నాగర్కర్నూల్లో నూట ఇరవై ఎనిమిది ఇక్కడ నల్గొండలో నూట నలభై ఒకటి సూర్యాపేటలో రెండు వందల నలభై ఖమ్మంలో ఒకటి ములుగులో నలభై ఎనిమిది నారాయణపేటలో నూట ఎనభై రెండు యాదాద్రిలో సున్నా మొత్తంగా మూడు వేల మూడు వందల పన్నెండు అప్లికేషన్స్ అయితే రావడం జరిగింది దీనికి సంబంధించి గద్వాల్కు సంబంధించి మెదక్ డిస్టిక్కి సంబంధించిన సారీ ఇక్కడ స్కూల్ స్టండ్ బయోలాజికల్ సైన్స్కి సంబంధించి తెలుగు మీడియానికి సంబంధించి మెదక్ జిల్లాకు సంబంధించిన పోస్టులు అయితే అడిగారండి బయాలజీకి సంబంధించి ఐదు వందల నలభై యొక్క అప్లికేషన్లు అయితే వచ్చాయి చాలామంది కేటగిరీల వారిగా మిగిలినటువంటి అంశాలను కూడా ఇవ్వమంటున్నారు అంత ఈజీ కాదండి అది ఒకవేళ మనకు విద్యాశాఖ నుంచి సమాచారం వస్తే ఇవ్వడానికి ఇబ్బంది ఏం లేదు ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అయితే చూడవచ్చు ఇక నెక్స్ట్ మీకు దీనికి సంబంధించినటువంటి ఎడిట్ ఆప్షన్కు సంబంధించిన వివరాలను కూడా మీకు క్లియర్గా దీని తర్వాత నెక్స్ట్ వీడియో వస్తుందండి ఎందుకంటే ఒకే దానిలో చేస్తే దాదాపుగా అది ముప్పై నిమిషాల వరకు వీడియో అనేది వెళ్తుంది కాబట్టి న్యూస్ అప్డేట్స్ అనేవి ఒక దానిలో ఇచ్చాను నెక్స్ట్ మీకు ఈ వీడియో అందిస్తాను ప్రతి ఒక్కరు కూడా మీ అప్లికేషన్ క్లియర్గా చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేసుకోండి ఏవైనా తప్పులు ఉంటే వాటిని మార్క్ చేసుకొని ఎడిట్ చేసుకోండి తొందరపడి మాత్రం మళ్ళీ తప్పులు చేసుకుంటే మళ్ళీ అవకాశం అయితే ఉండదు ఇక ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అయితే ఈ రకంగా ఉంది బై టేక్ కేర్ జై హింద్